Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సరే డ్రామా నాయుడు గారు ఏం సార్ కూర్చోబెట్టారు సార్ అన్న కూడబడి అంట నీ అమ్మ కూడానే అధ్యక్ష చెప్తా అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు మొట్టమొదట నాలెడ్జ్ గురించి చెప్పాడు అధ్యక్ష మాకు అధ్యక్ష నాలెడ్జ్ గురించి చెప్పాడు అధ్యక్ష లక్ష్మీ నాయుడు గారు నాలెడ్జ్ అనేది బాడీలో ఉండదు అధ్యక్ష బ్రెయిన్లో ఉంటుంది ఆయన పెద్ద బాడీ ఉంది కాబట్టి దాంట్లో ఆయన ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడు అధ్యక్ష బాడీలో కాదు నాలెడ్జ్ ఉండేది బ్రెయిన్లో ఉంటుంది ముందా తెలుసుకోవాలి అధ్యక్ష ఆయన అధ్యక్ష సన్న బియ్యం ఇస్తానని ఇద్దరం వెళ్దాం అధ్యక్ష సన్న బియ్యం ఇస్తామని అదే చెప్పేది కుట్రా అధ్యక్ష సన్న బియ్యం ఇస్తామని చెప్పి సన్న బియ్యం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు అధ్యక్ష ఏం చేయాలి ఉలవల గడ్డి తినాలా నీలా కావాలి ఏం చేయాలి ఉలవల గడ్డి తినమంటే నీలా కావాలంటే ఆయన కుచ్చా కుచ్చా అధ్యక్ష సన్న బియ్యం ఇస్తామని చెప్పి సన్న బియ్యం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు కూర్చోండి బొచ్చు మేఘాలు వచ్చి వెళ్ళవే కూర్చో అధ్యక్ష ఏం సార్ బాడీ ఉందని మీద మీదకి వచ్చినాడు మాట్లాడు భయపడి వాళ్ళని తెలియదు మేము సన్నబియ్యం వాళ్ళం దానికి సన్నబియ్యం అని ముఖ్యమంత్రి గారు అధ్యక్ష బియ్యం మీద ఎవరైనా కూడా ఈ శాసనసభలో ఎవరికైనా బియ్యం మీద మాట్లాడే ఒక కమాండ్ ఎవరికైనా ఉంది అని అంటే అది మా రంగరాజ్ అన్నకి అని చెప్పి అధ్యక్ష కారణం ఏంటంటే అది రైస్ మిల్లర్ ఆయన వైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ వెస్ట్ గోదావరికి రైస్ మిల్లర్స్ అధ్యక్ష ఆయన అధ్యక్ష ఒక్కసారి ఆయనతో ఒక్క నిమిషం మాట్లాడిద్దాం అధ్యక్ష అసలు ఎందుకంటే సన్న బియ్యం అన్న పేరే లేదు అధ్యక్ష సన్న బియ్యం ఇస్ అ వెరీ కొలోకియల్ వర్డ్ స్వర్ణనే సన్న బియ్యం అని అంటారు అది ఈయనకు తెలియకపోతే ఒక్కసారి కనీసము రైస్ మిల్లర్ అధ్యక్షుడు కనీసం ఆయన ఏం చెప్తాడో ఒక్కసారి ఇన్నన్న ఇంటే కొద్ద గొప్ప కనీసం నాలెడ్జ్ పెరుగుతుంది అధ్యక్ష ఇంతకుముందు ఆయన అన్నాడు కదా నాలెడ్జ్ అన్నాడు కదా అధ్యక్ష నాలెడ్జ్ పెరుగుతుంది అధ్యక్ష కొంచెం ఒకసారి ఆయన ఒక్కసారి మాట్లాడిద్దాం అధ్యక్ష మాట్లాడండి అధ్యక్ష మనం జనరల్గా మాట్లాడుకున్నప్పుడు రెండు రకాల బియ్యాలు మాట్లాడుకుంటాం సార్ ఒకటి సన్న బియ్యం అని ఒకటి దొడ్డ బియ్యం అని ఎంటీయూ 7029 అంటే అది సన్న బియ్యం సార్ 11, 21 రెండు సన్న బియ్యాలు సార్ 1010, 1001 అనేవి దొడ్డు బియ్యం సార్ అవి బొండాలంటారు అట్లని గతంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 98లో ఆ 1001 ఆయన బ్యాన్ చేయడం జరిగింది సార్ అది మంచి రైతులకి బాగా ఉపయోగపడినా కానీ ఈ ప్రజలు అవి కూడా తినడానికి ఇష్టపడలేదనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఆ వెరైటీని కూడా బ్యాన్ చేయడం జరిగింది సార్ అయినా ఈరోజు కూడా శ్రీకాకుళం విజయనగరం
అలాగే తెలంగాణలో కూడా ఆ వెరైటీని ఇప్పుడు కూడా ఎక్కువ మంది సాగు చేసి, ఎందుకంటే రైతుకి అది లాభసాటి కాబట్టి దాన్ని పండించున్నారు సార్. ఆ బియ్యాన్ని ఇవ్వకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే స్వర్ణ బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోగానే వెంటనే ఉన్న సరుకుని, ఆ సరుకు ఈస్ట్ గోదావరిలోనే మన గోడౌన్స్లో, సివిల్ సప్లైస్ గోడౌన్స్లో స్టాక్స్ ఉంటే దాన్ని వెంటనే మా నోటీసులో పెట్టగానే సీఎం గారు మాకున్న అనుభవంలో ఆ రోజు నేను కానీ మా క్యాబినెట్ సభ్యు కమిటీ అందరూ కూర్చుని ఆ బియ్యాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి ఆ బియ్యాన్ని వెంటనే షార్టెక్ చేయించి అక్కడ ఉన్న మిల్లర్స్ని, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మిల్లర్స్ని రిక్వెస్ట్ చేసి, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టుని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారో మిల్లర్స్ కూడా మేము ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఆ అవసరమైన నెలకు 12,000 టన్నులను కూడా మిల్లింగ్ చేసి ఇవ్వటం జరుగుతుంది సార్. రేపు ఏప్రిల్ నుంచి మొత్తం స్టేట్ అంతా ఇచ్చేలా కూడా మిల్లర్స్ కూడా ముందుకొచ్చి చేయటానికి, ఈరోజు ప్రభుత్వం కూడా మన ఖరీఫ్ నుంచి కూడా రాబోయే రోజుల్లో కూడా మేము ఆ వేయాఓటి మానేసి 7029 స్వర్ణ రకాన్ని 11-21 రెండింటిని కూడా సాగు చేస్తాయి, తినడానికి ఉంటాయి, అనుకూలంగా ఉంటుంది కాబట్టి రైతులు కూడా పండించడం జరుగుతుంది సార్. ఇంత క్రితం ఏదైతే తిన్న బియ్యం ఇస్తున్నారో అవి ప్రజలు తినకుండా బయట అమ్మేసుకుని మనం కేజీ రూపాయకి ఇస్తే 14-15 రూపాయలకు అమ్ముకుని అయ్యే మళ్ళీ రీసైక్లింగ్ అవుతున్నాయి కాబట్టి రీసైక్లింగ్ కంట్రోల్ చేసేట్టు ఉంటుంది. పేద ప్రజలు తింటారనే ఉద్దేశంతో ఇది ఒక మంచి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నవరత్నాలు అప్పుడు కానీ పాదయాత్రలో చూసి ఆ ప్రజలు తినే బియ్యం కష్టాన్ని చూసి ఆయన ముందుగా బ్యాక్వర్డ్ ఏరియా అనే ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లాని ఎంపిక చేసి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సార్. అలాగే ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఇప్పటికే సేకరణ చేస్తూ స్వర్ణ బియ్యాన్ని 25 లక్షల టన్నుల బియ్యాన్ని రాబోయే రోజుల్లో ఇవ్వటం కోసం కూడా ప్రణాళిక సిద్ధం చేసి దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సార్. ఇది దీని అనవసరంగా చేయకుండా ప్రజలకు ఏదైతే ఇష్టమైన మీరు అంటారు సార్, మేనిఫెస్టోలో కూడా ఉంది అది. అలాగే ఈరోజు డిపిటీ రకాలు కూడా షుగర్ ప్రాబ్లం ఉందని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ 7029కి ఇష్టపడి ఈరోజు అందరూ కూడా 7029 పెద్ద ఎత్తున మన రాష్ట్రమే కదా సార్, బీహార్ కానీ బెంగాల్ కానీ ఒరిస్సా కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు 7029 పంట అధికంగా పండించి ప్రజలందరూ అయితే తింటున్నారు కాబట్టి దయచేసి ఈ సన్న వెరైటీ అనేది స్వర్ణ వెరైటీనే స్వర్ణ బియ్యం అంటారు కాబట్టి అందరూ కూడా దాన్ని దయచేసి దీన్ని ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో తప్పకుండా అది సక్సెస్ అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్.